పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో సోమవారం ఉదయం పట్నంలో B99 సిఆర్పీఎఫ్ ఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నందవర్ జితేందర్ రామచంద్ర ఏసీపీ శ్రీనివాస్ వారి బృందం ఆధ్వర్యంలో పట్నంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పలు కూడల్లో కాలనీల్లో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుండి వీక్లీ మార్కెట్, హెడ్ పోస్టాఫీస్, పాన్గల్లి, బీటీ నగర్, సరస్వతి నగర్, కొత్త బస్టాండ్, వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీల గుండా నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో సిఆర్పీఎఫ్ బలగాలు రమేష్ కుమార్, వీరేంద్ర, రోషన్, రాంభూషణ్ మిశ్రా, పోలీస్ సిబ్బంది, టౌన్ రూరల్ సిఐలు వీరయ్య, నరేష్, ఎస్ఐలు నాగనాథ్, పోలీస్ బృందం పాల్గొనడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు లోకల్ పోలీస్ అండ్ సిఆర్పి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి గంజ్ పోస్ట్ ఆఫీస్, బీటీ నగర్, ఉద్మీర్ గల్లీ, బూరుడు గల్లీ, తర్వాత ఈ సమస్యాత్మక ప్రాంతాలంతా కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో